giant spirituality. Welcome to giant spirituality. ప్రస్తుతం మనం తూర్పుగోదావరి జిల్లాలోని కొవ్వూరులో గల గోష్పద క్షేత్రంలోని శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత సుందరేశ్వర స్వామివారి దైవ సన్నిధిలో ఉన్నాం. పవిత్ర గోదావరి తీరం, ఇది ఎన్నో సుందర ప్రదేశాలకు మరెన్నో క్షేత్రాలకు ఆనవాలు. ఆ పరంపరలోనే కొవ్వూరులోని గోష్పద క్షేత్రం ఉంది. ఇప్పుడు మనం చూస్తున్నదే గౌతమ మహర్షి యొక్క ఆశ్రమ స్థలం. ఈ ఆశ్రమ స్థలంలోనే గౌతమ మహర్షి తన తపస్సు చేయడం జరిగింది. ఈ ఆలయ ప్రాంగణంలో శాంతి పూజలు మరియు గోదానాలు అనేక దానాలు కూడా ఈ ఆలయ సన్నిధిలో జరుగుతూ మనం గమనించవచ్చు. గౌతమ మహాముని తపస్సు చేసిన పుణ్య ప్రదేశం ఇది. ఆయన తన గుహచాపం పోగొట్టుకోవడం కోసం ఇక తపస్సు చేసి ఈశ్వరుని మెప్పించి గోదావరిని తీసుకొచ్చాడు. ఈ ఎలా వచ్చిన గోదావరి ఆయన గుహత్య జరిగినటువంటి ఆశ్రమ స్థలంలో దాన్ని తాకి పవిత్రమైంది. ఆ గుహచాపం తద్వారా గౌతమ మహర్షి పోయి తిరిగి పూర్వంలో ఉన్నటువంటి పీఠాధిపత్యాన్ని, మహర్షితత్వాన్ని, బ్రాహ్మణత్వాన్ని పొంది ఆయన మహనీయుడయ్యాడు. అటువంటి పుణ్యచరిత్ర కలిగినటువంటి ఈ స్థలంలో ఈ పుణ్యక్షేత్రాలని వెలిశాయి. 1929లో మా దేవస్థానం ప్రతిష్ట అయింది. పెళ్ళూరు తిరుమలయ్య గారు కాశీ నుంచి శివలింగాన్ని నర్మద బాణాన్ని తెచ్చి ఇక్కడ ప్రతిష్ట చేశారు. ఆ విధంగా ఆలయం అభివృద్ధి చెందింది. మహేశ్వరుని, ఈశ్వరుని, అమ్మవారు ప్రతిష్ట అయింది. తద్వారా ఇతర భక్తుల సహకారంతో, స్థానికుల సహకారంతో మిగిలిన ఈ దేవాలయాన్ని పంచాయతనం చేశారు. ఈ విధంగా పంచాయతన శివాలయం ఇది ఏర్పడింది. గౌతమ మహాముని ఇదే ప్రదేశంలో 100,000కు పైగా గోవులను పోషించాడు. పవిత్ర గోవులు నడయాడిన స్థలం కాబట్టి ఈ ప్రదేశానికి గోవూరు అనే పేరు వచ్చింది. కాలక్రమేణలో ఈ గోవూరే కొవ్వూరుగా రూపాంతరం చెందింది. సాధూనాం సమచిత్తానాం త్రాతారం కరుణామయం యోగసిద్ధ గణేశం త్వాం గోష్పద క్షేత్రం బొమ్మిదే సాధువు అనేవాడు కలవాడు అనమాట. ఎప్పుడూ యోగంలో ఉండేవాడు అనమాట. అలా ఉండటం వలన గణపతికి శ్రీ యోగసిద్ధ గణేష్ మంత్రి పేరు వచ్చింది అనమాట. పవిత్ర గోదావరి నదీ జలాలను ఆ కాశీ విశ్వేశ్వరునికి అభిషేకం చేయడం దృశ్యాలను మనం ఇక్కడ చూడవచ్చు. మా అబ్బాయి మొక్కుకున్నాడండి ఎప్పుడూ శివుడికి నీళ్ళు పోతానని. అది ఈరోజు మంచిదన్నారని ఈరోజు చేసుకుంటున్నామండి. ఇదివరకు వచ్చాము ఒకసారి. వచ్చినప్పుడు గోదావరిలో స్నానం చేసి మళ్ళీగా అభిషేక కార్యక్రమం జరపమన్నారు. ఆరోగ్యాలే బాగుండే ప్రస్తుతానికి, అందుకనే దాన్ని తీసుకునే దానికోసమని వచ్చామండి. ఈ గోష్పాద క్షేత్రం నేను పుట్టినప్పటి నుంచి ఉంది కాబట్టి అప్పటి నుంచి శంకరుని మేము దర్శించుకుంటాగానే వస్తున్నాం. ఎక్కడెక్కడి నుంచో వచ్చి వీళ్ళందరూ కూడా ఈ గోష్పాద క్షేత్రంలో స్నానాలు, జపాలు ఆచరించి హోమాలు నిత్యం కార్తీక మాసంలో అయితే చెప్పనని లేనంతగా అత్యంత మనోహరంగా ఉంటుంది. ఈ భగవంతుని దర్శించుకోవాలంటే ఎన్నో జన్మల పుణ్యం ఉండాలని నేను మనసావాచ కోరుకుంటూ చేస్తుంటాను. గోదావరి స్నానానికి ఎప్పుడన్నా వస్తూ ఉంటామండి. వచ్చినప్పుడల్లా దర్శనం చేసుకుని వెళ్తామండి. చాలా ప్రసిద్ధి అని చెప్తారండి. దర్శనం అది బాగా జరిగిందండి. నల్లజర్ల నుంచి అప్పుడే 4 సార్లు వచ్చానండి. ఇది 5వ సారి అండి నేను రావడం. గుళ్ళు అవి బాగున్నాయండి. వాతావరణం అంతా బాగుంది. మనుషులకి ఏమి ఇబ్బందికరంగా ఏమి లేదు. అంతా బాగుందండి. గోదావరి నది ఒడ్డున చాలా పవిత్రమైన పుణ్యక్షేత్రము. గౌతమ మహర్షి తపస్సు చేసి ఈ గోదావరిని తీసుకొచ్చిన ఘనత ఆయనది. ఆ గోహచ పాపము నివారించుకోవడానికి ఆయన తపస్సు చేసి గోదావరి నదిని తీసుకొచ్చారు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా జైంట్ మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోండి.